ఒంగోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో యాదవుల ఆత్మీయ సమ్మేళనం సభ నిర్వహించారు. సమ్మేళనానికి ఆదివారం ఉదయం జరిగిన సభలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. జిల్లాలో యాదవ సామాజిక వర్గం ఓట్లు ప్రాతిపదికన శాసనసభ స్థానాలను యాదవులకు కేటాయించాలని కోరారు. యాదవులకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలకి రానున్న ఎన్నికల్లో తాము బలపరుస్తామని యాదవ ప్రతినిధులు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా యాదవ సామాజిక వర్గానికి ఎవరు ప్రాతినిధ్యం కల్పిస్తే వారికే ఈసారి ఎన్నికల్లో యాదవులు పట్టం కడతారని చెప్పారు. సభలో వివిధ నియోజకవర్గాల నుండి స్థానిక సంస్థల ప్రతినిధులు, యాదవ సామాజిక వర్గ పెద్దలు పాల్గొన్నారు. ఒక సీట్లో రెండు సీట్లు వచ్చినప్పుడు ఈ కుల సంఘాలను ఏం చేయాలంటే ఆ కాన్సెన్స్ వెళ్ళి మీకు 10 20 కోట్ల ఒకటో ఇస్తారు, రెండో ఇస్తారు. మీకు అన్ని దేవాల్సిన పని లేదు. మీరు ఆ కాన్సెన్స్ వెళ్ళిపోండి. ఏది ఈ యాదవ తయారు వాళ్ళు కానీ, అఖిల భారత వాళ్ళు కానీ, యాదవ కుమార సమితి కానీ, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఆ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలా, మన బీసీని అర్థం చేసి కులాన్ని అర్థం చేసి గెలిపించుకోవాలనేది ముఖ్యోద్దేశం అని చెప్పేసి ఇక్కడ నుంచి అదే అమలుపరచాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం. మా యాదవ్కి పార్టీ ఎన్నో లేదు. ఏ పార్టీ టికెట్ ఇచ్చిందో ఆ పార్టీ మనది. ఏ పార్టీ ఎప్పుడు అక్కడ ఒక అడ్డంకిలో తెలుగుదేశం ఇస్తే తెలుగుదేశం పార్టీ, దానికి మరి ఇక్కడ తనిగిరిలో వైఎస్ఆర్ ఇస్తే వైఎస్ఆర్ పార్టీ. ఇదే భావన పెట్టుకోండి. మీరు కొన్ని పార్టీలు ఉన్నారు, కొందరు వైఎస్ఆర్ నుంచి ఉన్నారు, కొందరు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. ఉన్నా సరే మేము పార్టీ నుంచి మేము ఇప్పుడు ఒక